జనరల్గా బీటెక్ అంటే హ్యాపీ డేస్లో ఊహించుకొని జాయిన్ అవుతారు, కానీ ఇక్కడ వీళ్ళ పాటలు ఐడి కార్డ్తోనే మొదలవుతాయి. మరి చూసేద్దామా వీళ్ళ కష్టాలని. క్యాంపస్ లైఫ్ కొంచెం ఇష్టం, చాలా కష్టం. నైన్కి రమ్మంటే 9:30కి వచ్చాడు వేస్ట్ గాడు. దీని పరిస్థితి బాగుందిరా నాకన్నా, ఎంట్లో ఎలా కోలం. మరి నిజంగానే కనపట్లేదా? అరే ఏంట్రా ఇది చెప్పిరుగా. మన డైలీ స్పాట్ లోనే ఉన్నా క్యాంటీన్ లో. అవునా, ఎయిట్ బాల్ ఫుల్ గేమ్ ఆడుతున్నావా? ఎలారా, అసలు ఆయన కట్ చేయరా బాబు నువ్వు, నీ వల్ల గేమ్ డిస్టర్బ్ అయిపోయింది. ఏమన్నా ఎప్పుడు ఆడలేదు కానీ మన ప్రకాష్ గారికి ఐడి కార్డ్ వచ్చాడంట. మన ఓకే ఓకే, మన స్కీమ్ అప్లై చేద్దామా? ఓకే ఓకే, వస్తున్నా. ఓకే బాయ్. సర్లేరా వచ్చేస్తాను, కంగారు పడకు. గేట్ అనగా నుంచి నువ్వు వెళ్ళి వెళ్ళిపోయింది, ప్రేమ కార్డు వస్తాడు. ఎవరి పని పాట ఉండదు, నా ప్రాణాలు తీయడానికి వస్తాడు ఒక్కొక్కటి. ఐడెంటిటీ అయిపోతుంది. ఎంతసేపు రా బాబు, ప్రేమ్ గాడు చా. వస్తున్నా బాబాయ్. కాలేజ్లోకి ఎంటర్ అవ్వడానికి వీలు, ఇంత కష్టపడితే ఇంకా క్లాస్ రూమ్లో ఎలా ఉంటారు చూద్దాం పదండి.
సార్ పొద్దున ప్రాబ్లం చెప్పారు కదా సార్, మార్నింగ్ మార్నింగ్ ఆఫ్లైన్ కోడింగ్ మీద ఆ ప్రాబ్లం నాకు అర్థం కాలేదు సార్, నేను ఇంకోసారి నేను ఫైవ్ టీమ్స్ చెప్పాను కదా. అంటే సార్ మరి నాకు అర్థం కాదు, ఈవెన్ టెస్ట్ బుక్ ఉంటే రెఫర్ చేస్తాను. ఓకే సంజయ్ శర్మ చూడు ఒకసారి, అర్థం కాకపోతే అప్పుడు. ఓకే థ్యాంక్ యూ. ఇంకా రికార్డ్ కరెక్షన్ దగ్గర మా కష్టాలు చూద్దామా మరి. ఎక్స్పెరిమెంట్ ఇది, డేట్ ఏంది, ఎప్పుడు చేసావు? మీరు ఎప్పుడు అన్నగా సబ్మిట్ చేయాలి, ఇప్పుడు తీసుకొచ్చారు, ఎందుకు రావట్లేదు ల్యాబ్ కి? ఎన్ని ఎక్స్పెరిమెంట్స్ చేయాలి? సబ్మిట్ చేశారు కదా, తర్వాత చేస్తాను. వాళ్ళండి ఎంత స్ట్రెస్ లో మాకు రిలీఫ్ ఇచ్చే మెడిసిన్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్. బీటెక్ అంటే 4 ఇయర్స్లో వచ్చే డిగ్రీ కాదు, ఇట్స్ అండ్ హార్డ్ వర్క్ బిహైండ్ ఎ పర్సన్. వీ హేట్ టు స్టడీ బట్ వీ లవ్ టెక్నాలజీ, వీ చీట్ ఇన్ ఎగ్జామ్స్ బట్ వీ వోంట్ చీట్ హ్యూమానిటీ. వరల్డ్ కాన్ చేంజెస్ బట్ వీ కెన్ చేంజ్ ద వరల్డ్. వీ డోంట్ హ్యావ్ బుక్స్ ఇన్ హ్యాండ్స్ బట్ వీ హ్యావ్ రెవల్యూషనరీ ఐడియాస్ ఇన్ మైండ్. బీటెక్ అంటే ఆఫ్టర్ ఆల్ అయితే కాదు, అదేంటో మన ఫ్రెండ్ మాటలోనే విందామా? ఆఫ్టర్ ఆల్ బీటెక్ నచ్చినా నచ్చకపోయినా పక్కింటి వాళ్ళు ఇంట్లో వాళ్ళ మాటలు విని మాలో ఉన్న చిన్న క్రియేటివిటీ చంపుకుని బీటెక్ ఈసీలో జాయిన్ అయ్యి రోజు డైలీ సర్వీస్ చేయలేక బస్సులో గంటల తరబడి నుంచుని కాలేజీకి వస్తే ఇక్కడ కాలేజీలో అసైన్మెంట్స్ అని రికార్డ్స్ అని మాన్యువల్స్ అంటుంటే ఇవన్నీ బ్యాలెన్స్ చేయలేక కాలేజ్ మానలేక తీరా ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమ్ ఎగ్జామ్ స్టార్ట్ అయితే మ్యాథ్స్ అంటే భయం ఉన్న నాకు ఒకే సెమ్లో 2 మ్యాథ్స్ సబ్జెక్ట్స్ M1 M2 ఉంటే వాటికి భయపడి రాత్రంతా చదివి ఎలాగోలా ఎగ్జామ్ పూర్తి చేస్తే తీరా పూర్తి చేశాక ఫస్ట్ సెమ్ రిజల్ట్స్ రాకుండా సెకండ్ సెమ్ స్టార్ట్ అయితే రిజల్ట్స్ గురించి భయపడుతూ సెకండ్ సెమ్ మిస్ రాస్తుండగా ఫస్ట్ సెమ్ రిజల్ట్స్ వస్తే ప్రతి ఒక్కరు దగ్గరికి వచ్చి ఎన్ని పోయాయి అంటుండి చెప్పలేక ఇంట్లో వాళ్ళు పోరు పడలేక రీవాల్యుయేషన్ ఫీజు కడితే మా ఫ్రెండ్స్ అందరికీ అయిపోయి నాకొక్కడికే మిగిలిపోతే మళ్ళీ M1 కో ట్యూషన్ M2 కో ట్యూషన్ పెట్టించుకుని సప్లీలు రాస్తే ఎవడో మహానుభావుడు 24 మార్కులు వేసి పాస్ చేస్తే ఆనందపడాలో బాధపడాలో తెలియక తీరా 4th ఇయర్లో అడుగు పెడితే ఇక్కడేమో ప్రాజెక్టులని రివ్యూస్ అని అంటుంటే ఏం చేయాలో తెలియక విజయవాడ బీసెంట్ రోడ్లో 4,000కి 5,000కి ప్రాజెక్టులు కొనుక్కుని ఎక్స్టర్నల్ ముందు రివ్యూ ఇస్తే ఆయనకి ఏం చేయాలో తెలియక ప్రాజెక్ట్ ఓకే చేస్తే 4-2 ఎగ్జామ్స్ రాసి బీటెక్ డిగ్రీ తెచ్చుకుంటే ఆ డిగ్రీ ఏం చేసుకోవాలో తెలియక ఇంట్లో వాళ్ళు బెంగళూరు పోరా బాగుపడుతూ ఉంటుంటే బెంగళూరులో కష్టమైన ఫ్రెండ్ రూమ్లో ఉంటూ జాబ్ ట్రైల్స్ వేసుకుంటూ ఒకడు వీడు ఓల్డ్ అని ఇంకోటి ఎవరు అన్ఫిట్ అంటుంటే ఎలాగోలా నచ్చినా నచ్చకపోయినా కోడింగ్ మీద జాబ్ చేస్తూ ఫ్యూచర్ మీద పెట్టుకుని 3 ఇయర్స్ 5 జాబ్స్ మారి కష్టపడి ఈ స్టేజ్లో ఉన్న బీటెక్ స్టూడెంట్ ఆఫ్టర్ ఆల్ Yeah.